హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. మనం మన పరిసరాలు అనే దానికి సంబంధించిన వీడియోస్ని మనం కంటిన్యూస్గా చేస్తున్నాం. ప్రస్తుతానికి మనం 4వ తరగతిలోని 5వ పాఠంకి సంబంధించిన విషయాల్ని చూడబోతున్నాం. మరి వాటిని చూడబోయే ముందు మీరు చేయాల్సినది ఏది అంటే భాస్కర్స్ ఏరియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేయబోయే మిగతా తరగతులకు సంబంధించిన మిగతా పాఠాలను కూడా మీరు మిస్ కాకోకుండా ఎప్పటికప్పుడు చూడవచ్చు. ఒకవేళ మీరు ఇంతకుముందు వీడియోస్ని చూడకపోతే భాస్కర్స్ ఏరియాలో ఉండే ప్లేలిస్ట్ల ద్వారా మీరు ఆ విషయాల్ని కూడా చూడొచ్చు. మరి ఈ వీడియోలో మనం 4వ తరగతికి సంబంధించిన మన పరిసరాలలోని 5వ పాఠం మన చుట్టూ ఉండే మొక్కలు అనే దానికి సంబంధించిన విషయాల్ని చూద్దాం. మన చుట్టూ ఉండే మొక్కలు, ఎలాంటి మొక్కలు మన చుట్టూ ఉంటాయి అంటే మనం తీగల్ని, పొదల్ని, వృక్షాలని చూస్తూ ఉంటాం. వేటిని తీగలంటాం, వేటిని పొదలంటాం, వేటిని వృక్షాలంటాం అంటే బీర, కాకర, మల్లె మొదలగు మొక్కల కాండాలు చిన్నగా బలహీనంగా ఉండడం వల్ల అవి చెట్లపైకి, పందిళ్ళపైకి పాకుతూ మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. వాటినే మనం ఎగబాకే మొక్కలు లేదా తీగ మొక్కలు అని పిలుస్తుంటాం. మరి చామంతి, మిరప, గులాబీ మొదలగు మొక్కల మొదలు భాగం నుండి ఎక్కువ కొమ్మలు రావడం వలన గుబురుగా కనిపిస్తాయి, అందుకే వీటిని పొదలు అంటారు. చింత, రావి, మామిడి పెద్దగా విశాలంగా పెరుగుతాయి, వీటిని వృక్షాలు అంటారు. వీటి కాండం దృఢంగా పొడవుగా ఉండడం వల్ల మనకు కావలసిన కలప అంటే చెక్క వీటి నుండి లభిస్తుంది. ఇవి మనకు నీడను ఇస్తాయి. ఈ మొక్కలను మీరు ఇంతకు ముందే చూసింటే మీకు ఈ విషయాలు ఐడియా వచ్చేస్తాయి. తర్వాత మొక్కలలోని భాగాలు ఏమేమి ఉంటాయి, ఇక్కడ మనం ఒక పటం, ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చాం. దీంట్లో మనం చూడొచ్చు ఇక్కడ పూలు, ఆకులు, వేర్లు, భూమి లోపల వేర్లు కనిపిస్తున్నాయి. మరి మొక్కలో సాధారణంగా వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు అలాగే కాయలు వంటి భాగాలు ఉంటాయి. వీటిలో వేర్లు భూమి లోపల ఉంటాయి, కాండం, ఆకులు, పూలు భూమి పైన ఉంటాయి. మరి వేర్లు విషయానికి వస్తే వేరు నేల లోపల పెరిగే మొక్క భాగం. వేర్లు కూడా నేల లోపల ఉండి మొక్కకు ఆధారాన్ని ఇస్తాయి, నిటారుగా ఉండడానికి తోడ్పడతాయి. వేర్ల ద్వారానే మొక్కలకు నీరు, పోషక పదార్థాలు అందుతాయి. మరి కాండం నేల పై భాగాన పెరిగే మొక్క భాగం. కాండం నుండి కొమ్మలు, ఆకులు, పూలు, కాయలు మొదలైన భాగాలన్నీ ఏర్పడతాయి. ఆకులు, పూలు, కాయలు. ఆకులు అనేవి మనం చూసింటాం, ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఎందుకు ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఆకులు అనేవి అంటే దానికి కారణమే పత్రహరితం. అంటే ఆకులలో ఉండే పత్రహరితం అనే పదార్థం ఆకులను ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం. మరి ఆకుల్లో ఆహారం తయారవుతుంది. మొక్కకు ఎన్ని ఎక్కువగా ఆకులు ఉంటే మొక్క అంత ఎక్కువగా ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. అందుకే మనం మొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది దానికి సంబంధించిన ఆకులను పీకేస్తూ ఉంటారు. అలా పీకేస్తే ఆ మొక్క ఎదుగుదల అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనం మొక్కల ఆకుల్ని పీకేయకూడదు. ఇక సూర్యుడి నుండి వచ్చే కాంతి ఒక శక్తి. ఈ శక్తిని ఆకులు గ్రహించి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. దానిని గింజలు, కాయలు, దుంపలు మొదలగు వాటిలో నిల్వ చేసుకుంటాయి. చెట్ల ఉత్పత్తి చేసే ఆహార పదార్థాలను మనం తీసుకోవడం వల్ల మనకు, తర్వాత జంతువులకు శక్తి అనేది వస్తుంది. ఇక ఈ పుష్పాన్ని గమనించండి, ఎర్రగా ఎలా కనిపిస్తుంది చూడండి. దీన్నే మనం ఏమని పిలుస్తాము అంటే రఫ్లీషియా అని పిలుస్తాం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పం. దీని వ్యాసం 1 మీటర్, దీని బరువు 4 కిలోలు ఉంటుంది. ఈ పువ్వు నుండి కుళ్ళిన మాంసం వాసన వస్తుంది. ఈ వాసన 2 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపిస్తుంది. ఈ బిట్ అనేది ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. ఏమి, ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పం ఏది అంటే రఫ్లీషియా. తర్వాత మనం బయట ప్రపంచంలో రకరకాలైనటువంటి పుష్పాలు చూస్తుంటాం. వాటిలో ఈ కింద కనిపించే ఈ మూడు కూడా వివిధ పూలు, ఈ మూడుని కూడా మనం పూలుగానే పరిగణిస్తాం. చూడండి, ఒకటి ఫ్యాసీ ఫ్లోరా, ఈ పుష్పం. తర్వాత బాటిల్ బ్రష్, అంటే ఒక బ్రష్ ఆకారంలో ఉండే ఈ పుష్పం. తర్వాత ఇది ఒక పక్షి ఆకారంలో ఉంది కాబట్టి దీన్ని బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అని పిలుస్తాం. ఇవి కూడా పుష్పాలే. పూల నుండి కాయల వరకు ఎలా వస్తాయి అంటే, మామూలుగా మనం కొన్ని వృక్షాలకు పూలను చూస్తుంటాం. అవి పూలు అనేవి కాసిన తర్వాత సాయంత్రానికి వాడిపోయి వాటి నుండే కాయలు అనేవి వస్తాయి. కానీ కొన్ని రకాల చెట్లకు ఉండే పుష్పాలు అలాగే ఆ కాయతో పాటే ఉంటాయి. అలాంటి వాటికి సంబంధించిన ఉదాహరణే దానిమ్మ పువ్వు. దానిమ్మ నుండి పండు ఏర్పడే క్రమాన్ని ఈ కింది చిత్రాల ద్వారా మనం గమనించవచ్చు. ఇక్కడ చూడండి, దానిమ్మ చెట్టుకు మనం ఇలాగే పుష్పం కూడా ఉండడం చూడొచ్చు. ఇలాంటివే ఇంకా ఏవి ఉంటాయంటే, దానిమ్మతో పాటు జామ, బీరకాయ, కాకర, చిక్కుడు మొదలైన కూరగాయల మొక్కలకు కూడా పూల నుండి కాయలు ఏర్పడతాయి ఇదే విధంగా. ఇక పూలు మీద అప్పుడప్పుడు మనం సీతాకోక చిలుకలను, తేనీగలను, తుమ్మెదలను మొదలైన వాటిని చూస్తూ ఉంటాం. ఇవి ఏం చేస్తాయి అంటే, పూలలో నుండి మకరందాన్ని పీల్చుకుంటాయి. ఆ మకరందాన్ని ఈ తేనెటీగలు వాటికి సంబంధించిన గూళ్ళలో పెట్టడం ద్వారా మనకు తేనె అనేది లభిస్తుంది. ఒక తేనె యొక్క క్వాలిటీ అనేది దాని చుట్టుపక్కల ఉండే పూల మీద ఆధారపడి ఉంటుంది. పూల నుండి అవి ఆహారాన్ని తీసుకుంటాయి. ఏవి? కీటకాలు, ఇక్కడ కనిపించే సీతాకోక చిలుకలు, తేనీగలు, తుమ్మెదలు. వీటి వల్ల మొక్కలకు కూడా మేలు జరుగుతుంది. ఏం మేలు జరుగుతుంది అంటే, ఇవి ఒక పుష్పం నుంచి ఇంకో పుష్పం మీదకి వెళ్ళడం వల్ల పూలు కాయలుగా మారడానికి ఇలాంటి కీటకాలు తోడ్పడతాయి. తర్వాత విత్తనాలన్నీ ఒకేలా ఉంటాయా అంటే, చెట్టు పరిమాణానికి సంబంధం లేకుండా విత్తనాలు కొన్ని చిన్నవిగాను, అంటే మరీ విత్తనాలు చూస్తుంటారు కదా, ఒక కాయలు చాలా చిన్నగా ఉంటాయి. మరికొన్ని విత్తనాలు మరీ పెద్దగా, అంటే కొబ్బరికాయ. కొన్ని విత్తనాలు పెంకుతో ఉంటాయి, అంటే ఆముదం గింజలు చూస్తుంటాం, వాటి మీద పైన పెంకు ఉంటుంది. అలాగే కొన్ని విత్తనాలు చాలా మెత్తగా, అంటే నువ్వులు వంటివి ఉంటాయి. దానిమ్మ, జామ మొక్కల పండ్లలో చాలా విత్తనాలు ఉంటాయి. కానీ కొబ్బరికాయ, మామిడి మొక్కలు వంటి పండ్లలో ఒకే విత్తనం ఉంటుంది. విత్తనం అనేది మొక్కగా ఎలా మారుతుంది అనేది మనం ఈ చిత్రం ద్వారా గమనించవచ్చు. విత్తనం అనేది ఈ వివిధ పద్ధతుల్లో ఇలా పెరుగుతూ మొక్కగా మారుతుంది. మరి విత్తనం అనేది మొక్కగా ఎలా మారుతుంది అంటే, మంచి సారవంతమైన నేలలో నాటినప్పుడు విత్తనాలు మొలకెత్తుతాయి. నేల ఎలా సారవంతం అవుతుందంటే, జంతు కళేబరాలు, చెట్లు నుండి రాలిన ఆకులు, జంతు విసర్జకాలు, అన్ని నేలలో గల సూక్ష్మజీవులు అంటే విచ్ఛిన్నకారుల వల్ల కుళ్ళిపోయి నేలను సారవంతం చేస్తాయి. కొన్ని జంతువులు నేలల్లో బొరియలు, అంటే హోల్స్ చేసుకుని జీవిస్తాయి. అవి నేలను గుల్లగా సారవంతంగా చేస్తాయి, అంటే కింది మట్టిని పైకి, పై మట్టిని కిందికి చేయడం ద్వారా సారవంతంగా తయారు చేస్తాయి నేలను. వాటి వల్ల మొక్కలు అనేవి బాగా ఎదుగుతాయి. ఇదే విధంగా మనకు వానపాము అనేది కూడా చేస్తుంది. వానపాము అనేది మట్టిని తిని మట్టిని విసర్జిస్తుంది. విసర్జించిన మట్టే చెట్లకు ఎరువుగా పనిచేస్తుంది. అందుకే మనం వానపాముని రైతు మిత్రుడు అని పిలుస్తాం. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. దేనిని మనం రైతు మిత్రుడు అని పిలుస్తాము అంటే, వానపాముని మనం రైతు మిత్రుడు అని పిలుస్తాం. తర్వాత ఈ వృక్షం, ఇది చూడండి, మనకు చాలా చోట్ల పెరుగుతూ ఉంటుంది. కొంతమంది దీన్ని తిక్కు చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఓకే, దీన్ని మనం ఏమంటాము అంటే పార్థీనియం అని పిలుస్తాం. మామూలుగా మన తెలుగులో అయితే వయ్యారి బామ అని అంటాం. ఈ మొక్క ఎక్కడి నుంచి వచ్చింది? భారతదేశంలో ముందు నుంచి ఉందా అంటే లేదనమాట. ఈ మొక్క అనేది అమెరికా నుంచి మనం గోధుమలు దిగుమతి చేసుకుంటున్నప్పుడు వాటితో కలిసిపోయి మన దేశానికి వచ్చి చేరింది. ఇది రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో, పంట పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల మనుషులకు దీని యొక్క పుప్పొడి రేణువు వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, కంటి వ్యాధులు, చర్మ వ్యాధులు వంటివి వస్తూ ఉంటాయి. ఇక విత్తన ప్రయాణం, మనం మొక్కలు విత్తనాల ద్వారా పెరుగుతాయని తెలుసుకున్నాం కదా. మరి విత్తనాలు అనేవి ఎలా ఒక చోటు నుంచి ఇంకో చోటికి వ్యాప్తి చెందుతాయి, దాన్నే మనం విత్తన వ్యాప్తి అని పిలుస్తున్నాం. గింజలు గాలికి కొట్టుకుపోవడం వల్ల అవి చెట్టు నుండి దూరంగా వెళ్ళి మరో చోట పడి అక్కడ మొలకెత్తి పెరుగుతాయి. దానికి ఉదాహరణ జిల్లేడు. జిల్లేడు చెట్టు యొక్క విత్తనాలు గాలికి కొట్టుకొని వెళ్ళి పెరుగుతాయి. అలాగే కొన్ని జంతువులు వెంట్రుకలకు గింజలు, కాయలు అంటుకోవడం, తర్వాత పశువులు, మేకలు, గొర్రెలు పొలాల్లో మేతకు వెళ్ళినప్పుడు వాటి వెంట్రుకలకు కొన్ని గింజలు అంటుకొని అవి వెళ్ళే చోట వివిధ ప్రాంతాల్లో పడడం వల్ల అవి ఆ గింజలు అనేవి మొక్కలుగా మారుతాయి. అలాంటి వాటికి ఉదాహరణ పల్లేరు, తేలుకొండి కాయలు. అలాగే మనం కూడా అప్పుడప్పుడు గడ్డిలో కూర్చుంటూ ఉంటాం. అలా మనం గడ్డిలో కూర్చున్నప్పుడు మన యొక్క బట్టలకు వాటికి సంబంధించిన విత్తనాలు అనేవి అంటుకొని ఉంటాయి. మనం వెళ్తూ వెళ్తూ దూరంగా వెళ్ళినప్పుడు మన యొక్క బట్టలను దులుపుకున్నప్పుడు ఆ విత్తనాలు అనేవి రాలి అక్కడ పడడం ద్వారా అవి కూడా మొలకెత్తుతాయి. కొన్ని మొక్కల కాయలు బాగా ఎండి పగలడం వల్ల వాటి గింజలు వెదజల్లబడతాయి. కొన్ని చెట్ల విత్తనాలు నీటి ద్వారా కొట్టుకొని పోయి ఒడ్డుకు చేరుతాయి. అంటే టెంకాయ లాంటివి, సముద్రం ఒడ్డున టెంకాయ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. ఎందుకు అంటే టెంకాయ అనేది మనకి సముద్రంలో ఒడ్డుకు కొట్టుకొని వచ్చి అక్కడ పెరుగుతాయి అన్నమాట. మట్టిలో కప్పబడిపోయిన ఈ విత్తనాలు మొక్కలుగా మొలకెత్తుతాయి. విత్తనాలు ఒక చోటు నుండి మరొక చోటికి గాలి ద్వారా, నీటి ద్వారా, జంతువుల ద్వారా, మనుషుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. అందువల్లనే చాలా రకాల మొక్కలు మనకు అనేక ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఓకే, మరి మీరు మీ ఇంటి దగ్గర మీరు ఒక వృక్షాన్ని పెంచాలి అనుకున్నారు, వృక్షాన్ని కానీ మొక్కను కానీ పెంచుకోవాలనుకున్నారు. మరి అలాంటప్పుడు మీకు విత్తనాలు కావాలి అంటే ఎలా? మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. విత్తనం నుంచి మీరు మొక్కగా తయారు చేసి దాన్ని పెంచుకోవాల్సిన అవసరం లేకోకుండా మనకు ఆల్రెడీ విత్తనాలను మొలకెత్తించిన వంటివి మనకు దొరుకుతాయి. ఆ దొరికే స్థలాన్నే మనం ఏమని పిలుస్తాము అంటే నర్సరీ అని పిలుస్తాం. ఇక్కడ మీరు ఈ చిత్రంలో చూడొచ్చు, వివిధ రకాలైనటువంటి పూల చెట్లు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. వివిధ రకాల మొక్కల ఉత్పత్తి కేంద్రాలనే మనం ఏమని పిలుస్తాము అంటే నర్సరీలు అంటాం. నర్సరీలలో మొక్కలను పెంచి సరఫరా చేస్తారు. అటవీ శాఖ వారు కూడా వేప, కానుగ, టేకు వంటి మొక్కలను నర్సరీల్లో పెంచి సామాజిక అడవుల పెంపకానికి అవసరమైన మొక్కల్ని సరఫరా చేస్తారు. కొన్ని వేల రకాల మొక్కల్ని మనం నర్సరీల్లో చూడవచ్చు. ఈ నర్సరీలలో ఎడారి ప్రాంతాల్లో పెరిగే కాక్టస్ లాంటి మొక్కలు మొదలుకొని, అంటే అరుదుగా దొరికే మొక్కలను మొదలుకొని చిన్నపాటి కుండీల్లో పెరిగే బోన్సాయి వృక్షాల వరకు అన్ని రకాల మొక్కలు లభిస్తాయి. ముఖ్యంగా అంటు కట్టడం, కణజాల వర్ధనం, విత్తనాలు చల్లడం వంటి పద్ధతుల ద్వారా మొక్కలను ఉత్పత్తి చేస్తారు. షేడ్ నెట్స్ ఏర్పాటు చేసి నియంత్రిత వాతావరణ పరిస్థితుల్లో మొక్కల్ని పెంచుతారు. మైదాన, ఎడారి, శీతల, తేమ ప్రాంతాల్లో పెరిగే వేలాది రకాల మొక్కలు ఒకే చోట పెరగడం అనేది ఒక రకమైన జీవ వైవిధ్యం. ఇంతకుముందు పాఠాల్లో మనం జీవ వైవిధ్యం అనేది ఏంటి అనేది తెలుసుకున్నాం. రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి మొక్కలు నాటడం అనేది ఎంతో అవసరం. వీటి ద్వారా మనకు కాలుష్యం అనేది తగ్గుతుంది. పర్యావరణ పరిరక్షణకు నర్సరీలు ఎంతగానో తోడ్పడతాయి. మనకు ఏవైనా మన ఇంటి దగ్గర మొక్కలను నాటుకోవాలనుకుంటే మనం ప్రస్తుతం నర్సరీల నుంచి మనకు కావలసిన మొక్కలను తెచ్చుకోవచ్చు. సో ఇది మనం మన పరిసరాలకు సంబంధించిన, మన చుట్టూ ఉండే మొక్కలు అనే 5వ పాఠానికి సంబంధించిన విషయాలు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి. తర్వాత భాస్కర్స్ ఏరియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.